మేము మా బంధువులైన లంకపల్లి శ్రీనివాసరావు అని శ్రీనివాస ఫైనాన్స్ కంపెనీలో మేము డబ్బులు డిపాజిట్ చేసుకున్నాం ఆయన దగ్గర. నిన్న ఈ విషయం సంబంధించి నిన్న వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారు ఏడుదలో సెటిల్మెంటు దందాలో జరుగుతున్నాయని ఎమ్మెల్సీ తోటిముత్తుల గారి మీద అభియోగం మోపారాయన జోగేశ్వరరావు గారు. అది త్రిముత్తుల గారికి ఈ సెటిల్మెంట్కి ఏ విధమైన సంబంధం లేదు, కాకపోతే మా ఫ్యామిలీ సంబంధించిన విషయమైనా కానీ మేము త్రిముత్తుల గారిని సంప్రదించాం. ఇలాగ మాది ఎందుకంటే 8-9 సంవత్సరాల నుంచి మాకు మా బంధువైన మా సోదరుడు అవుతాడైన లంకపల్లి శ్రీనివాసరావు అయినా కానీ మాకేం సమాధానం చెప్పట్లేని కారణంగా ఆయన్ని ఎమ్మెల్సీ గారిని త్రిముత్తుల గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇద్దరినే పిలిపించి న్యాయం చేశారు. నాకైతే తృప్తిగా న్యాయం జరిగింది నాకైతేనే. ఈ విషయంలో ఆయన సెటిల్మెంట్ కానీ ఇందులో ఏదైనా సంబంధం డబ్బులు ఇవ్వడం కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు, ఎటువంటిది జరగలేదు. మా ఇద్దరికి కూడా మాకు న్యాయం జరిగింది. త్రిముత్తుల గారిని నేను పొద్దుతను చెప్పుకుంటూ ఈ విషయం గురించి జోగేశ్వరరావు గారికి అపోహలో ఎవరేం చెప్పారో ఏమీ తెలియకుండా నా మీద ఏదో జరిగిపోయిందని నిన్న ప్రెస్ మీట్లో వినడం జరిగింది. అవన్నీ వారిని ఖండిస్తున్నాను జోగేశ్వరరావు మాటలని. నాకు ఇప్పటి వరకు కూడా నేను టీడీపీ కార్యకర్తనే ఇప్పటి వరకు ఏడు గ్రామంలో మేము జోగేశ్వరరావు మరి అది కూడా నాకు త్రిముత్తుల గారు టీడీపీ కార్యకర్తలు అయినా కానీ నాకు న్యాయం చేశారు. నేను అలా మేము ఆనందంగా ఉన్నాం ఆయన చేసిన దానికి. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన రుణం మేము తీర్చుకోలేము. మేము ఎందుకంటే మేము తృప్తి పొందాం. సంతృప్తి పొందిన దానికి జోగేశ్వరరావు ఇటువంటి దందాలు జరిగినాయి, ఎన్ని జరిగినాయి, సెటిల్మెంట్లు అంటాం అన్నది భావ్యం కాదు ఆయనకి. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను జోగేశ్వరరావు మాటలు. ఎమ్మెల్యే గారి త్రిముత్తుల గారికి కృతజ్ఞతలు మా కుటుంబం తరఫున అందరి తరఫున మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ